ఇరవై పూర్తిగా చీకటిలో గడిపారు. కాని 21 వెలుగుని తీసుకొస్తే మీరు ఆందోళనకు గురవుతున్నారా? మేము కూడా ఆందోళనకు గురవుతాం, కానీ మేము పోరాడతాం. మా కొన ఊపిరి వరకు రోగికి ప్రాణం పోస్తాం. వీరుల బలిదానం నిష్ప్రయోజనంగా మారకుండా చూడాలి. ఈ యుద్ధంలో విజయం సగంలో ఆగిపోకూడదు. మీరు సిస్టర్ అని పిలిస్తే మేము ఆ బంధాన్ని నిర్వహించాము. మా సొంత వాళ్లకి దూరమై మిమ్మల్ని చూసుకున్నాము. ప్రపంచమంతా నిద్రించినప్పుడు మా బాధ్యత మేలుకొని ఉంది. 24 గంటలు 7 రోజులు చేసిన ప్రార్థనలు మందులుగా మారాయి. మా ప్రార్థనలు వృధా కాకుండా చూడాలి. ఈ యుద్ధంలో గెలుపు సగం కాకుండా చూడాలి. కంగారు పడకుండా తోవ చేసుకుంటూ మిమ్మల్ని అందరినీ హాస్పిటల్ వరకు చేర్చాం. అప్పుడప్పుడు అంబులెన్స్ ని హాస్పిటల్ గా మార్చి ప్రాణాలు బతికించాం. మీ భద్రత కోసం ఎండా చూడలేదు, వాన చూడలేదు. మాకు కూడా మరణ భయం ఉండేది, కానీ ఈ ఖాకీ కర్తవ్యాన్ని మరవలేదు. ఆ తెగువ చూపించడంలో వెనకాడలేదు. ఈ యుద్ధంలో విజయం పూర్తిగా సాధించాలి. మన వాళ్ళని తిరిగి దేశంలోకి తేవడానికి ఎన్నో ఒడిదుడుకులు అధిగమించాం. కేవలం సరిహద్దు నుండే కాదు, నగరాల్లో కూడా అందరికీ భద్రత చేకూర్చాం. సమయానికి రోగి యొక్క వార్త అందించాము. బాగా పరిశీలించి దారి చూపించాము. ఆ దారి గమ్యం చేరుకునేలా చూడాలి. ఈ యుద్ధంలో గెలుపు పూర్తిగా వచ్చేలా చూడాలి. ప్రతి సందు, ప్రతి వీధి నుండి ప్రమాదాన్ని నిర్మూలించాం. ప్రతి జోన్ కి వెళ్లి రోగాలు కలిగించే గాలిని శుద్ధి చేశాం. మేము మా కర్తవ్యాన్ని పాటిస్తున్నాం. ఇప్పుడిక మీ వంతు. ఈ చెర నుండి విముక్తి కోసం మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించి, ఈ టీకా అనే కాగడతో మీ ఇంటి దీపాన్ని వెలిగించండి. వీరుల బలిదానం వృధా కాకుండా ఈ యుద్ధంలో గెలుపుని పూర్తి చేద్దాం. చీకటి నుండి బయటికి వచ్చి టీకా వేయించుకుని ఆశలని వ్యాప్తి చేయండి. నా భారత్ కి టీకా వేద్దాం. మ్యాన్ కైండ్ ఫార్మా యొక్క ప్రయత్నం.